త్రీ కూడా ఇంకో రెండు క్యారెక్టర్లు ఇచ్చినా కానీ ఇంకా మంచిగా ఉంది, బాగుంది. మూడు క్యారెక్టర్లు అయినా కానీ కరెక్ట్గా ఉంది, బాగున్నారు. పూజా హెగ్డే అల్లరి నరేష్ది బాగుంది, కానీ మహేష్ బాబుదే బాగుంది. మహేష్ బాబుదే ఎక్కువ ఉంది యాక్టింగ్, ఇంకా మిగతా ఏం లేదు. చాలా డిఫరెంట్, బెస్ట్ సినిమా అవ్వచ్చు. నేను 4.5 ఇస్తాను. ఫస్ట్ 4 చెప్పా, ఇప్పుడు మా అమ్మాయి కాన్ఫిడెంట్ చెప్పిన తర్వాత 4.5 ఇస్తున్నా. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా. నేనైతే ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. అట్లీస్ట్ రియల్ లైఫ్లో అయినా ఒకసారి కలవాలని నేను అనుకుంటున్నాను. బట్ నేను నా విషయంలో వస్తే నేను మహేష్ బాబు 28th ఫిలిం ఈస్ ద బెస్ట్ ఫిలిం ఆఫ్ అండ్ డైరెక్టర్ అండ్ యాజ్ అ వెల్ ఆఫ్ మహేష్ బాబు ఆల్సో. గ్యాస్ పైప్ లైన్ల గురించి మాత్రం గవర్నమెంట్ ఆలోచించాలి, అసలు ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది ఆలోచించాలి. మీ ప్రెస్ వాళ్ళు ఏం రాస్తారో నాకు తెలియదు, బట్ దీని గురించి మాత్రం గ్యాస్ పైపులు ఎంత, రోడ్లు ఎంత పాడవుతున్నాయి, వర్షం పడినప్పుడు ఎంత ఇదవుతుంది. అసలు ఒక్క గ్యాస్ 2 సిలిండర్లు పెట్టుకొని వంట చేసుకునేదానికి ఎందుకండి అంత పైప్ లైన్లు వేసి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. కొంచెం పేలినా ఇంకా పట్టు, ఇంకా ఏదైనాను. ఓకే ఓకే, నమస్కారం తెలియజేసుకుంటూ. సినిమా చాలా బాగుంది, కాకపోతే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంది, అంటే నేటి యూత్ కోరుకునేది. కానీ సభ్య సమాజంలో ఇండియన్స్ అనేవాళ్ళు అన్నం తినే ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తీసుకుపోయి ఈ సినిమా చూపించాలి, సినిమా గురించి మాట్లాడాలి, పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సైన్స్ అని చెప్పి కంప్యూటర్ వాటి మీద పడుతున్నామో, రైతును మర్చిపోతున్నాము, అన్నం మర్చిపోతున్నాము, దానివల్ల చాలా రోగాలు వస్తున్నాయి. అది చాలా అద్భుతంగా చూపించారు మహేష్ బాబు గారు. మహానటి సావిత్రి గారు కన్నులతో అభినయించే ఏకైక నటి అయితే, అద్భుతంగా కన్నులతో నటించే ఏకైక మహానటుడు మహేష్ బాబు గారు. కేవలం కంటి చూపుతో కన్నులతో అభినయించారు. అనేక చోట్లలో కూడా చాలా సెంటిమెంట్ కానీ ఎమోషనల్స్ కానీ చాలా బాగా ఇచ్చారండి. ముఖ్యంగా ఇందులో అల్లరి నరేష్ గారు రీ ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరి స్నేహం చాలా బాగుంది, అన్యోన్యంగా ఉన్నది. పైగా హీరోయిన్ ఏంటంటే, హీరోయిన్ మామూలుగా ఉన్నది, తనకి ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టుగా తను ప్రాణం పోచింది. ముఖ్యంగా ఏంటంటే, మనం అందరం కూడా ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి సామాన్య మనిషి ఉన్నటువంటి ఆ మహర్షి అని టైటిల్ పెట్టగానే నేను అంతకుముందే చెప్పాను టీజర్ చూసి. మీరు అడగండి, మీరు అడిగితే. మీరు సినిమా చూడలేదా? నేను అంటున్నా దీంట్లో మహాలక్ష్మి 7 గంటలకి సెకండ్ క్లాస్ లో నేను వెళ్ళను, కానీ టికెట్ అదే దొరికింది కాబట్టి దానికోసం కింద కూర్చొని ఇట్లా చూసిన ఓ 16-17. ఎందుకన్నా నేను చూసా, సినిమా ఇంకా 10 నిమిషాలు ఉంది లోపల. మహాలక్ష్మిలో చూసినావు? మా ఫ్రెండ్స్ కొందరు రివ్యూ చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్ రమ్మని చెప్పి వీడికి, కొందరు యూట్యూబ్ ఛానల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. తప్ప రాకూడదా? మీరు చెప్పండి, రాకూడదా? చెప్పకూడదా? కాదు, మహాలక్ష్మి థియేటర్ లో ఆల్రెడీ అడిగారు, అక్కడికి ఛానల్స్ వాళ్ళు ఎందుకు రాలేదని నాకు అడిగితే నేనేం చెప్పను? ఆడికి రాలేదు, మరి ఈడికి వస్తున్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పడానికి వచ్చిన. మహేష్ బాబు అంటే అభిమానము, నా మాటలో మాట చెప్పాలనుకున్నాను, చెప్పడం తప్ప అబద్ధమా? చెప్పండి, చెప్పండి. మరి నంబర్ తో సహా చెప్తున్నా, 2 టికెట్లు బుక్ చేసుకున్నాను, ఒక రాలేదు. ఓ నేను కింద ఉన్న దగ్గర చూడను మెడల్ నొప్పి, కానీ మహేష్ బాబు గారి మీద ఉన్న అభిమానం తోటి వెళ్ళి చూశాను. చెప్తున్నాం కదా, వాళ్ళ ఫ్రెండ్షిప్ గానీ ఆ సాంగ్స్ గానీ, లాస్ట్ లో ఆయన నాగలి గానీ రైతు, నేను ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తాను? నేను సినిమా చూడకుండా అక్కడ నుంచి ఉరుకొచ్చిన, మీరు ఆడికి రాలేకండి, నేను ఉరుకొచ్చిన మీ దగ్గర. మీరు ఆడికి రాలే, నేను మీ దగ్గరకు వచ్చా. తప్ప
సరే సినిమాలో మీరు ఏమైనా డౌట్లు అడగండి, నేను చెప్తాను. ఏం డౌట్ చూడలేదు, మీరే చెప్పాలి. ఆ డౌట్స్ మామూలుగా టీజర్ వన్ చూస్తారు కదా, టీజర్ అయిపోయింది. మహేష్ బాబు గారు జనరలే చేసే యాక్టింగ్ ఉన్నది. అందులో ఏంటంటే అదే ఆయన కళ్ళతో బాగా అభినయించారు. భారత దేశం తింటున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చూడాలి అనే ఒక మెసేజ్ బాగుంది. మనకు అన్నం గనక లేకపోతే బ్రతకలేము, ఆ రైతుకి ఎలా అన్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఎలా సేవ్ చేయాలి అనే భాగాలు చాలా చూపించారండి ఈ సినిమా. అందుకే వంశీ పైడిపల్లి గారు అదే చెప్పారు ఆయన కూడా ఆడియో ఫంక్షన్లో. ఇది బాగా అందరు గుర్తుండిపోతుంది అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశారు కాబట్టి, మనం అందరం అన్నం తింటున్నాం కాబట్టి అన్నం తినే రైతులకు మనము ఏ విధంగా ఆదరించాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్గా నిలబడాలని ఈ సినిమా బాగా చూపించారు. డైలాగ్ చిన్న చిన్న డైలాగులు ఉంటే మామూలు ఒక మధ్య తరగతిలో పుట్టిన అతను ఒక ఎయిమ్ పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకొని ఎలాగైతే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మరి 7 గంటలకు ఆల్రెడీ కొన్ని ఛానల్స్ థియేటర్లో రిలీజ్ అయితే నీకెట్లా తెలియలేదు, మీకెట్లా తెలియలేదు? మహాలక్ష్మి థియేటర్ 7 గంటలకు రిలీజ్ అయిందన్న 2 థియేటర్లలో, ఇంకా కొన్ని ఇట్లలో కూడా రిలీజ్ అయింది, నీకెట్లా తెలియలేదు? నువ్వు అడుగు, నేను కూడా అడుగుతున్నా. కూల్ కూల్ కాదు, నాకు మీకుంది నాకున్నది అంతే. సినిమా నేను 5 ఇస్తాను భయ్యా, 5 ఇస్తాను. మీరు ఎంత ఇస్తారో నాకు తెలియదు, నేను 5 ఇస్తాను. ట్రెంకోల్ ట్రెంకోల్ నెట్టి స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ దమ్ముంతో ఆపు మహేష్ బాబు తూపు భయ్యా కిరాక్ రికార్డ్ బద్దలు అంతే భయ్యా. సినిమా సూపర్ గా ఉంది, ఇప్పుడే మహర్షి సినిమా చూసాను భయ్యా. అల్టిమేట్ అసలు మామూలుగా లేదు, డిఎస్పి మ్యూజిక్ అల్టిమేట్. దిల్రాయ్ గారు చెప్పారు భయ్యా సినిమా సూపర్ 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 హిట్ అని, నిజంగానే చెప్తున్నాం భయ్యా సూపర్ ఉంది. దీనికి 100 రూపాయలు కాదు, 200 కాదు, 1000 రూపాయలు అయినా పెట్టుకోవచ్చు భయ్యా, అంత బాగుంది సినిమా నిజంగా. అల్టిమేట్ అసలుకి భయ్యా దమ్ముంటే ఆపు మహేష్ బాబు తోపు అంతే, కిరాకు ఉంది సినిమా, కాలర్ ఎగరే చెప్తున్నా. జై మహేష్ బాబు. మహేష్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది ఇందులో. రైతు క్యారెక్టర్ వేశాడు మహేష్ బాబు గారు. సెకండ్ హాఫ్ మొత్తం రైతు క్యారెక్టర్ మీద ఉంటుంది సినిమా మొత్తము. ఫారెన్ నుంచి మహేష్ బాబు గారు ఇండియాకి వచ్చి అక్కడ పడే కష్టాలని, రైతు పడే కష్టాలని ఈ సినిమాలో చూపించారు భయ్యా. అల్టిమేట్ ఉంది, మామూలుగా లేదు. నరేష్ గారు క్యారెక్టర్ కూడా బాగుంది, పూజ యజ్ఞాలు కూడా క్యారెక్టర్ బాగుంది ఇందులో. సూపర్ భయ్య బాగా కొట్టారు దీంట్లో, కొత్తగా అనిపించింది భయ. నేను చూసిన ప్రతి సినిమా హిట్ అయిపోతుంది భయ. నా టైం ఎంత గడ్డం నాకు తెలిసి అది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది గడ్డం, సెకండ్ హాఫ్లో అంత ఏముండదు, ఫస్ట్ హాఫ్లో గడ్డం ఉంటుంది భయ. సినిమా కిరాకు ఉన్నది, ప్రతి ఒక్క ఆడియన్ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు భయ, అంత నవ్వుకుంటారు. అక్కడక్కడ కామెడీ ఉంది, మొత్తం సీరియస్ సీరియస్లీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నది జరుగుతూ ఉంటుంది భయ. నిజంగానే అల్టిమేట్ భయ సినిమా. శివ సార్ అంటే తన మెయిన్ రోల్ ఏంది, తన తను చేసింది, అంతకు మించి తనకి పెద్ద ఇంపార్టెన్స్ అన్నట్టు ఏం లేదు. ఒక ఫ్రెండ్గా ఒక లవర్గా సపోర్ట్ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాను. ఇజ్ యాజ్ ఎ గుడ్ నరేషన్, లైక్ కొద్దిగా బోరింగ్ అనిపించినా ఇజ్ అంటే ఎంతగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటే మనం మర్చిపోతున్న విలువల్ని మనకు చూపించాలి. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ భరత్ అనే నేను మాకు వేరు. మనం ఇందులో చూపించింది ఇట్స్ లైక్ హౌ రైతుల సమస్యలు ఏంది, రైతు మనం ఇలా ఉన్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, మన రూట్స్ని మళ్ళీ రిటర్న్ చేశారు. అంటే జర్నీ ఆఫ్ రిషి అంటే ఎక్కడో సీఈఓ ఉండాల్సిన అతను మళ్ళీ రైతుగా మారాడంటే ఇట్స్ నాట్, సో ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ ఆఫ్ రిషి. యాజ్ ఎఫ్ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్, ఐఎమ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు అని చెప్పుకోవడానికి ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్, ఐఎమ్ డైహార్డ్ ఫ్యాన్. లైక్ ఇట్స్ లైక్ 9 out of 10 ఫీల్ గుడ్. ఇంపార్టెన్స్ ఏంటి రైతు, అంత ఎంత ఇంపార్టెంట్ సొసైటీకి అనేది ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్. సో చాలా బాగుంది, మహేష్ బాబు యాక్టర్ అయితే ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా చేశారు ప్రతిదీ కూడా. అలా అల్లర్ నరేష్ కూడా చాలా బాగా చేశారు, ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంటే అనేది అల్లర్ నరేష్ స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు అన్నమాట. డిఫరెంట్ చాలా ఇన్నోసెంట్గా, అంటే ఫస్ట్ ఒక సినిమా ఉంది అల్లర్ నరేష్ నేనే అని, సో సేమ్ యాక్ట్ చేసి అంత ఇన్నోసెంట్ చాలా బాగా అల్లర్ నరేష్ చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. సో చాలా బాగా చేశారు అన్నమాట. సో పూజ ఎగ్జే కూడా సూపర్, చాలా బాగా చేశారు. ప్రకాష్ రాజ్ ఫ్రెండ్షిప్ వాల్యూ, ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటి అసలు, ఫ్రెండ్షిప్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అనేది, సో చాలా వర్కౌట్ అయింది. ఎమోషనల్గా కూడా బాగా క్యారీ చేశారు అన్నమాట. సో మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎస్ హంసీ సూపర్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశారు. ఇప్పుడు ఒక ఫార్ము ఇప్పుడు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు సొసైటీకి, సో మెసేజ్ కంప్లీట్గా చూపించారు స్క్రీన్ మీద. అసలు ఒక రైతు ఒక ఇంపార్టెన్స్ ఏంటి, రైతు మనకి ఎందుకు ఎలా యూజ్ అవుతున్నారు, వాళ్ళని ఎలా చూడాలి,
ఇప్పుడు వాళ్ళు ఎవరితో మనం లేము అనేది స్క్రీన్ మీద చాలా చూపించారన్నమాట. సో ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది భయ్య. ఒక ఇది ఫస్ట్లో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. డిఎస్పి మ్యూజిక్ సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కొన్ని సీన్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, సెంటిమెంట్ కొన్ని సెంటిమెంట్స్ అయితే కళ్ళ నీళ్ళు వస్తాయి, అంత బాగుంది అనమాట, అంత బాగా తెలుసు. మూవీ అయితే బ్లాక్ బాస్టర్ మూవీ కంపల్సరీ, రికార్డు బ్రేక్ చేయాలి, ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేయద్దు మూవీ కంపల్సరీ కంపల్సరీ. భరత్ అండియన్ కానీ చాలా బాగుంది, 5 out of 5 వచ్చి బాయ్ ఈజీగానా, ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ప్రతి ఒక్కరూ చూడాలి, ఇటువంటి నెగిటివ్ పాయింట్స్ లేవు అసలు మూవీలోను. సో ఈ మూవీ వల్ల చాలామందికి చాలా తెలుస్తాయి అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ మహేష్ బాబు ఇలా 25th మూవీ ఎథిక్స్ ఉన్న మూవీని తీసుకోవడం అసలు హైలైట్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ రియలీ గుడ్ ప్లస్ పాయింట్. సో 25th మూవీ అని నిరూపించుకున్నారు సీరియస్లీ. అండ్ మహర్షి వచ్చేసి మే 9th రిలీజ్ అయింది, మహానటి మే 9th రిలీజ్ అయింది. సో మహానటి ఈజ్ అ గ్రాండ్ సక్సెస్, ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో సేమ్ మహర్షి కూడా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహేష్ బాబు 3 goals 3 shifts చూడొచ్చు, ఇట్ వాజ్ రియల్లీ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్. సో చాలా ఎమోషనల్ సీన్స్ ఎథిక్స్ ఉన్నాయి, సో అది మూవీ చూస్తేనే అర్థమవుతుంది. దర్శకత్వం రియల్లీ గుడ్, లైక్ యాజ్ ఐ సెడ్ స్టోరీ సెలెక్షన్ ఇస్ రియల్లీ గుడ్. సో వి విల్ మూవ్ విత్ ద స్టోరీ అనమాట, లైక్ ఏమంటారు, ఇట్స్ అబౌట్ ఫార్మర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ విల్ బి కనెక్టెడ్ టు స్టోరీ అండ్ మోర్ ఓవర్ ఇది మన రియల్ టైమ్ లైఫ్కి కూడా చాలా కనెక్ట్. యా యూ విల్ లైక్ సెకండ్ హాఫ్లో ఇంకా ఇమెన్స్ అయిపోతారు, ఎమర్జ్ అయిపోతారు ఆ స్టోరీతో. సో వర్త్ వాచింగ్. మహానటి మా జనరేషన్ కావచ్చు, మహర్షి కూడా మా జనరేషన్ కావచ్చు. చలో. పర్ఫెక్ట్గా పండే ఇదాల్లో, కాకపోతే కొంచెం ఏంటంటే సెకండ్ హాఫ్లో లిటిల్ బిట్ డ్రాగ్, లిటిల్ బిట్ డ్రాగ్ ఉంది కానీ, బట్ క్లైమాక్స్ సీన్ అయితే సూపర్. క్లైమాక్స్లో ఎందుకంటే ఫార్మర్స్ ఇంపార్టెన్స్ చెప్పడం కానీ, తర్వాత అసలు అగ్రికల్చర్ ఇప్పుడు నవేడేస్ నోబడీ ఈస్ టేకింగ్ దట్ ప్రొఫెషన్. సో అగైన్ బై సీయింగ్ దిస్ మూవింగ్, బై వాచింగ్ దిస్ మూవింగ్ ఆల్ విల్ కమ్ టు అగ్రికల్చర్ ట్రాక్ స్లోలీ అన్నట్టు ఒక మెసేజ్ పెట్టారు, అది కూడా చాలా బాగుంది. 25 అయిపోతుంది, డెఫినెట్గా అవుతుంది, ఎందుకంటే అతను స్టెప్ బై స్టెప్ సెలెక్ట్ చేసుకునే రోల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో ఓవరాల్గా 3 shades కనిపించాయి కాబట్టి మనకి ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇక డిఫరెన్స్ ఏంటంటే పర్ఫెక్షన్ బాగా ఉంది, అంటే అప్ టు 90% వచ్చింది, ఇప్పుడు 100% అవుతారు, ఈ బికమ్ పర్ఫెక్ట్. ఏదో ఇల్లు కట్టుకుంటామని చూస్తున్నారు, వ్యవసాయాన్ని పక్కన పెట్టారు. మనం చేస్తుంది ఏంటంటే ఇల్లు కట్టుకోవడం వరకే చూస్తున్నాం కానీ తర్వాత కూరగాయలు ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు కొనుక్కుంటున్నాం. ఎక్కడ మైనస్ ఎక్కడ అవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ అని పంట పొలాలని అనేది అంత నాశనం చేస్తున్నాం. మరి దీని మీద గవర్నమెంట్ అనేది మనకి పట్టించుకోరు, వాళ్ళకి ఎంతసేపు డబ్బులు కావాలి, డబ్బులు డబ్బులు డబ్బులు, నాకు ఒకటే తెలియదు భయ్య, డబ్బులు సంపాదిస్తే చచ్చిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళాం, ఉన్నప్పుడు మనం తినడానికి ఉండాలి, ఆ తినడానికి ఉండే సోర్స్ని మనం నాశనం చేస్తున్నాం, అది నాశనం చేయకుండా కాపాడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఇలాంటి సినిమాలు చూసి చాలా వరకు ఇచ్చేయాలి. ఇప్పుడు వీకెండ్ వస్తుంది, వీకెండ్ వస్తే శనివారం ఆదివారం 2 రోజులు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఫ్రీ, ఆ టైంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు కట్టుకునే ఈఎంఐల కోసం నోరు మూసుకొని ఇళ్లలో కూర్చుంటున్నారు, ఏ ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ కొనుక్కొని. అదే అలా కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, సండే హాలిడే ఇచ్చి సాటర్డే వాళ్ళే ఒక పొలాలు తీసుకొని వ్యవసాయం అనేది చేపిస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఇంకొకలా ఈ సినిమాలో చూపించారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే వీకెండ్లో అసలు కంపెనీ వాళ్ళే ల్యాండ్ మన వ్యవసాయ భూములు కొనుక్కొని వ్యవసాయం అనేది వీళ్ళతోనే చేపించి వీళ్ళకే పంటలు పండించే పంటలు ఇస్తే వీళ్ళు కూడా హ్యాపీగా తీసుకుంటారు. అలా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం అనేది చేస్తేనే మనం బాగుంటాం. ఎంతసేపు ఇల్లు కొనుక్కున్నామా ఇల్లు కట్టుకున్నామా అనేది కాదు, ల్యాగ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ల్యాగ్ భయ్య. ఫస్ట్ ఆఫ్ చూస్తే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది, ఏదో మనం ఊహించే విధంగా లేదనుకున్నా. సెకండ్ హాఫ్ సినిమా నిలబెట్టింది. ఫస్ట్ హాఫ్ అయితే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ అయితే సినిమా కాదు. ఫస్ట్ హాఫ్లో చాలామంది కొద్దిగా డిసప్పాయింటెడ్ అయ్యారు, బట్ ఫస్ట్ హాఫ్ని చూసి మాత్రం ఎవరు కంగారు పడకండి, సెకండ్ హాఫ్ బాగా నిలబెట్టారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అంతలే అన్నట్టు ఉంటుంది కదా, అలాగే సెకండ్ హాఫ్ నిలబెట్టారు, సెకండ్ హాఫ్ బాగుంది మూవీ నిలబెట్టారు. ఆడియో పరంగా విజువల్ పరంగా బాగుంది, ఆడియో మనకేంటంటే బయట టాక్ కొద్దిగా పర్లేదు, అంత బాగుందని అనిపించలేదు, బట్ విజువల్ పరంగా ఆడియో బాగుంది. ఓవరాల్ ఒక మంచి సినిమా. నరేష్ హైలైట్ అండి, సినిమా మొత్తం ఆయన మీదే ఉంటుంది, ఆయన దా కీరోలు, ఆయన పాయింట్ వల్ల ఆయన వల్ల సినిమా మొత్తం తిరిగింది. ఓవరాల్ ఓకే మంచి మూవీ.